ఇంకొక ప్రణాళిక బద్దం అంటే ప్లీనరీ అంటే అక్కడున్న కార్యకర్తలను భాగస్వాములు చేయటం కనీసం రెండు రోజుల ప్లీనరీలో ఒక యాభై వంద మంది కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవటం వాళ్ళ కష్టాలు తెలుసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం ఈరోజు రాష్ట్రంలో జరిగే అవినీతి అక్రమాలు రాష్ట్రంలో జరిగే అవినీతి దౌర్జన్యాలు అక్రమాల గురించి తెలుసుకునే ప్రయత్నం ఇవేమీ చేయలే చేయకుండా ఎంతసేపు ఆత్మస్థుతి పరనిందా అది అందుకనే నేను అదొక డ్రామా అంటున్నా నేను ఆఖరికి ఏంటంటే ఈ ప్లేనరీలో ఎంత వీళ్ళు ఐ మీన్ పార్టీ కోసం నిలబడిన వాళ్ళని ఎంత నిర్లక్ష్యం చేశారనేది అసలు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాక వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ అతను ఎక్కడ ఆ ప్రాంతంలో కనపడలే గౌరవాధ్యక్షురాలు వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఆమె సెలవు చీటీ ఇచ్చేసేసింది చెల్లి జగన్ విడిచిన బాణం వైఎస్ఆర్ కుమార్తె నేను ముఖం చూడకుండా మీ ముఖం చూడకుండా తెలంగాణ గెలిపింది వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ ఆయన ఎక్కడ మిమ్మల్ని ఏ పార్టీ అయితే జైలుకు పంపించింది అని చెప్పుకుంటారో ఆ పార్టీలో ఉన్నాడు వైఎస్ఆర్ నీడ సూర్యుడు ఈరోజు ఆ నీడ మాయమైపోయింది మరో చెల్లి సునీతమ్మ మేము ముఖం చూసేదానికి ఇష్టపడటంలా అంటే మీ సొంతం మీకు లైఫ్ మీకు జన్మనిచ్చిన తల్లి నీ తోడ పుట్టిన చెల్లి మీ చిన్న కూతురు మీ మీ తండ్రికి ఆత్మతో సమాధ సమానమని నా ఆత్మ అని చెప్పి మీ తండ్రి చెప్పుకున్న రాజశేఖర రెడ్డి చెప్పుకున్న కేవీపీ రామచంద్రరావు గారు సూర్యుడు నీడలాంటి వాడని చెప్పేసేసి నేను రాజశేఖర రెడ్డికి నేడని సూర్యుడు చెప్పుకుంటే రాజశేఖరరెడ్డి నా నేడలాంటి వాడు సూర్యుడు అని చెప్పి చెప్తే ఆ నేడు ఎట్టపోయిందో తెలియదు మరో చెల్లి సునీత ఎట్టపోయిందో తెలియదు ఇంకా మీకు రాష్ట్రంలో ఉండే ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలా అంటున్నా నేను ఆ రోజు రోడ్ల మీద మీ సొంత చెల్లి రాజశేఖరరెడ్డి కుమార్తె నేను జగన్ విడిచిన బాణం అని చెప్పేసేసి వందల వేల కిలోమీటర్లు ఒక ఆడపడుచు తిరిగిందే మీకోసం ఆమె కూడా మీకు దూరం అయిపోయిందే ఇంక రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలా ఎందుకు మిమ్మల్ని దగ్గరికి తీయాలా నాకు అర్థం కావటంలా మీరు అసలు తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఎక్కడ మీరు తొంభై ఐదు శాతం మీరు చెప్పిన మాటలు ఒక్కదానికి విలువ ఉందా అని చెప్పేసి అడుగుతున్నా నేను మీరు ప రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ప్రచారం చేశారు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు చేశారా కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు తగ్గించకపోగా ఏడు సార్లు పెంచుతారా ఇదేనా మీ తొంభై ఐదు శాతం జనాన్ని కుమ్మటమా ఆఖరానా కరెంటు ఛార్జీలు పెంచరు ఏ తొమ్మిది గంటలు కరెంటు పన్నెండు గంటలు ఇస్తామన్నారు ఈరోజు ఏడు గంటలకి పరిమితం చేశారు ఏడు గంటలు ఇస్తున్నారు ఏడు గంటలు ఏడు సార్లు పవర్ కట్ వస్తుంది ఇవన్నీ మీరు చెప్పిన వాగ్దానాలు తొంభై ఐదు శాతంలో నెరవేర్చిన వాటిలో ఉన్నాయా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు మీరు ఇసుక ఏట్లో పోయే ఇసుకని రోజు మీరు కుంభకోణాలని మేము ఫ్రీగా ఇస్తుంటే మాట్లాడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎట్లో పోయి ఇసుకతో వ్యాపారం చేసుకుంటారా సొంత కుటుంబం వ్యాపారం చేసుకుంటారా ఒక సేకరెడ్డిని అడ్డం పెట్టి ఒక పిచ్చి కంపెనీని అడ్డం పెట్టి ఇవేనా మీ తొంభై ఐదు శాతం హామీల్లో ఇది కూడా ఒక ఐటమా